జుడిషియల్ ఆఫీసర్ల ముందర మనము ఎక్కడ కూడా వేరే రకంగా అభిప్రాయాలు రావద్దు, వాళ్ళ ముందర అపహాస్యం కాకుండా వాళ్ళు మన వెంట ఉంటూ ఏ ప్రోగ్రామ్ అయినా చాలా మంచి ఎన్ని గల సందర్భంగా గత 29/4/2022 నాడు ఎన్నికలు నిర్వహించడం జరిగింది। ఆ ఎన్నికలలో మొత్తం ఓట్లు 122 గాను 110 ఓట్లు పోలవడం జరిగింది। పోలైన ఓట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ చేయడం జరిగింది। కౌంటింగ్ లో ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఈ నాలుగు పోస్టులకు మాత్రమే పోటీ జరిగింది। నాలుగు పోస్టులను కౌంటింగ్ చేసిన నిమిత్తము ఆ కౌంటింగ్ లో ఒకరికి 2-3 ఓట్లు 3 బ్యాలెట్ పేపర్ లో ఓట్లకు అధ్యక్ష స్థానంలో రెండు సార్లు టిక్ మార్కులు చేయడం జరిగింది। ఒకటి కాలంలో నుంచి టిక్ మార్కులు, ఒకటి తర్వాత కాలం అని నిర్ణయించిన దానిలో ఒకటి చేయడం తోటి రెండు బ్యాలెట్ పేపర్లను తర్వాత లెక్కిద్దామని చెప్పేసి చెప్పడంతో మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత మిగతా వాటి గురించి డిసైడ్ చేసే సమయంలో కొంతమంది న్యాయవాదులు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఇది వ్యాలిడ్ ఓట్ అని చెప్పేసి కొంతమంది న్యాయవాదుల మీద ఇన్వాలిడ్ అని చెప్పేసి చెప్పడంతో ఆ యొక్క ఆ సందిగ్ధంలో మేము ఎలక్షన్ ఆఫీసర్గా మేము బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి రిఫర్ చేయడం జరిగింది। అదే రోజు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆ యొక్క బ్యాలెట్ పేపర్ మొత్తం సీల్ చేసి పోలింగ్ స్టేషన్ కస్టడీలో పెట్టడం జరిగింది। మర్నాడు శనివారం రోజు సేమ్ బ్యాలెట్ పేపర్లను ఎలక్షన్ ఆఫీసర్గా హైకోర్టు బార్ కౌన్సిల్ సెక్రటరీ గారి దృష్టి తీసుకుపోగా సెక్రటరీ గారు మేము చెప్పిన విధానాన్ని ఆ బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి ఇది ఈ రెండు ఓట్లు మాత్రం ఇన్వాలిడ్ ఓట్లు చెల్లవని చెప్పేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారంగా చెల్లవని చెప్పేసి క్లియర్గా ఆ రూల్స్ ప్రకారం చెప్పడం జరిగింది। అదే ఒక రూల్ కాపీ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిటర్న్ తీసుకొచ్చి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశ న్యాయవాదుల సమావేశంలో ఈరోజు అధ్యక్షులని డిక్లేర్ చేయడం జరిగింది। కాబట్టి ఈరోజు అధ్యక్ష పదవిగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి శ్రీ బొబ్బల కేశవరెడ్డి గారు అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది। కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని సమస్యని అందరూ విజయవంతం చేసినందుకు వారికి మరియు విలేకరులకి పోలీస్ సిబ్బందికి న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు అందరికీ మరొకసారి నేను నమస్తే తెలియజేస్తూ చూస్తున్నాను। ఈ సభకు చేసిన అందరూ న్యాయవాదులకు నన్ను నా మీద ఎంతో నమ్మకం ఉంచి మీరు భారత్ అసోసియేషన్ అధ్యక్షునిగా గెలిపించినందుకు పేరు పేరు నా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఈరోజు నుండి బీఈ అధ్యక్షునిగా మన బాలదేశం కానీ మన కోర్టు వ్యవహారాల గురించి కానీ వాటి అభివృద్ధి గురించి మరియు తెలియని సమస్యలు ఉన్నా కానీ నేను నెరవేరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఇదివరకు ఉన్న బార్ అసోసియేషన్లో ఉన్న సభ్యుల ప్రకారం ఎలాంటి ఉన్నదో ఈరోజు నుండి కూడా నేను ఎవరి ఎలాంటి మనసు అలా లేకుండా ముందుకు సాగడం కోరుతూ సెలవు తీసుకుంటున్నాను। మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విలేకరులు, పోలీస్ మిత్రులకు కూడా మరియు ఎలక్షన్ ఆఫీసర్స్ మరియు నా తోటి బాడీ మెంబర్స్కు ధన్యవాదాలు చెప్తున్నాను। సంపూర్ణమైన మన భారీ మెజార్టీని చేకూర్చినటువంటి మన సీనియర్ న్యాయవాదులకు మరియు నాతోటి న్యాయవాదులకు మరియు మహిళా న్యాయవాదులకు నా యొక్క కృతజ్ఞతలు మరియు మా సార్కు కూడా నా యొక్క ధన్యవాదాలు మా సీనియర్ గారికి। నాకు వైస్ ప్రెసిడెంట్గా నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నాకు ఇలా ఈ పదవి కట్టబెట్టిన మా న్యాయవాద అందరికీ నేను నా సంపూర్ణ నా యొక్క పనితనాన్ని నేను నా యొక్క నా పర్ఫార్మెన్స్ని చూపించి మన బారు కావాల్సిన ఏమేమో ఇంకా ఏమేమో అవసరాలు ఉన్నాయో సీనియర్ల సహాయ సహకారాలు తీసుకొని నేను నా వంతు కృషితోటి నేను మన బార్ అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను।
లైబ్రరీ కార్యదర్శిగా ధన్యవాదాలు సీనియర్ న్యాయవాదులు మరి జూనియర్ న్యాయవాదులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏకగ్రీవం ఎన్నుకున్నటువంటి మా బాడీకి పూర్తి సహకారం అందిస్తామని మా ప్రెసిడెంట్ గారికి మరి మిగతా బాడీకి పూర్తి సహకారం అందిస్తామని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం బోర్డు బార్ అసోసియేషన్ కోశాధికారిగా ఎన్నుకున్నందుకు నా తోటి న్యాయవాదులకు మరియు సీనియర్ న్యాయవాదులకు అందరికీ నాకు పేరున ధన్యవాదాలు. అత్యధిక మెజారిటీతో గెలిచిన నా న్యాయవాదులందరికీ నేను నా పూర్తి సహాయ సహకారాలు అందించి బోర్డుకు వన్నీ నా పదవికి వన్నీ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహాయ సహకారాలు అందించాలి మా శ్రీకాంత్ సార్ గారికి మరియు సీనియర్ న్యాయవాదులందరికీ నా చిత్తపూడి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నన్ను 2022-23 సంవత్సరానికి భువనగిరి బార్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీగా నాకు సహకరించిన సీనియర్ న్యాయవాదులకు నాతోటి న్యాయవాదులకు పేరు పేరు న్యాయవాదులు నమస్కారం తెలియజేస్తూ నేను అడ్వకేట్స్ యొక్క బార్ అసోసియేషన్లో ఉన్న సమస్యలు కానీ అడ్వకేట్స్ యొక్క ఇంట్రెస్ట్ని కానీ కాపాడుతానని మరియు ఈ అడ్వకేట్ బార్ అసోసియేషన్కు అన్ని విధాలుగా నేను సహకరిస్తానని టైం ఇస్తానని తెలియజేస్తూ మేన్ సెక్రటరీ గారు. అరే నిన్ను అట్లా పాస్ చేస్తాను నాకు అక్కడ అందుకనే జగన్ వైస్ ప్రెసిడెంట్ రాలే రెండు బాధ్యతలు తీసుకున్నా అందుకనే రమ్మంటున్నాం.